told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇంకా ఇదేంటంటే, లాస్ట్ వ్లాగ్ వరలక్ష్మి వ్రతం వ్లాగ్లో షేర్ చేశాను కదా మెహందీ, ఆ థర్డ్ డే అన్నమాట. ఇంకా ఈ బ్యాంగిల్స్ వచ్చి నేను చిక్పెట్ వీడియో చేశాను కదా, అప్పుడు చిక్పెట్లో తీసుకున్న బ్యాంగిల్స్ ఇవి, అందుకే షేర్ చేస్తున్నాను. వరలక్ష్మి వ్రతం వ్లాగ్ ఎవరైనా చూడాలి అనుకుంటే ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయొచ్చు. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి ఇది చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా హెల్దీ అండ్ సూపర్ టేస్టీగా ఉంటుంది, నాకు చాలా ఇష్టం అన్నమాట. కాకపోతే నేను ఇప్పుడు ఈ రెసిపీ మీతో షేర్ చేయట్లేదు, నెక్స్ట్ టైం ఎప్పుడైనా షేర్ చేస్తాను. ఇది కొంచెం తింటే చాలు, చాలా హెవీగా ఉంటుంది, చాలా హెల్దీ అన్నమాట. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు మీతో షేర్ చేస్తాను. ఇంకా ఇవి వచ్చి జామున్ ఫ్రూట్స్, ఇవి తీసుకున్నాము, హెల్త్కి చాలా మంచిది కదా. ఇయర్లీ వన్స్ అయినా ఇవి తినాలి అంటారు కదా, ఇవి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాము, అందుకే కొంచెం అలా ఉన్నాయి, బట్ చాలా టేస్టీగా ఉన్నాయి. ఇది వచ్చి వాటర్లో సాల్ట్ వేసి వాష్ చేసి తింటే మంచిది. ఇలా ప్లెయిన్గా తినొచ్చు, చాలామంది అయితే ఉప్పు కారం అలా యాడ్ చేసి కూడా తింటారంట. నేనైతే ఎప్పుడు అలా ట్రై చేయలేదు, ఎప్పుడైనా అలా ట్రై చేస్తే అది కూడా షేర్ చేస్తాను. ఇవైతే సూపర్ టేస్టీగా ఉన్నాయి, సో ఇయర్లీ వన్స్ అయినా ఇవి తినాలి కదా. ఇవి దొరికినప్పుడల్లా ఇలా తెచ్చుకొని తింటూ ఉంటామన్నమాట. ఇంకా ఈరోజు ఈవినింగ్ బయటకైతే వెళ్తున్నాము, దానికోసమే రెడీ అవుతున్నా అన్నమాట. అండ్ ఈ డ్రెస్ వచ్చి నేను చిక్పెట్ వీడియో చేసినప్పుడు చూపించాను కదా, ఈ ఇయర్ రింగ్స్, నేను వేసుకున్న బ్యాంగిల్స్, అలాగే ఈ డ్రెస్ కూడా నేను చిక్పెట్లో తీసుకున్నదే. ఒకవేళ ఆ వీడియో, చిక్పెట్ వీడియో ఎవరైనా చూడాలనుకుంటే నేను దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేయొచ్చు. ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా, బెంగళూరులో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్, అక్కడికి వెళ్తున్నాము. అంటే అక్కడికి నైట్ టైం వెళ్తేనే బాగుంటుంది, అంటే 6 తర్వాతే స్టార్ట్ అవుతుంది అన్నమాట. మాకు చాలా ఇష్టమైన ప్లేస్, ఎప్పుడైనా మనకు లోగా అనిపించినప్పుడు అండ్ వర్క్ వల్ల ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు నేను మా హస్బెండ్ అక్కడికి వెళ్తూ ఉంటాము, అంటే అప్పుడప్పుడు అలా వెళ్తూ ఉంటామన్నమాట. వివిపురం ఫుడ్ స్ట్రీట్ ఏంటంటే స్ట్రీట్ ఫుడ్కి ఫేమస్ అన్నమాట, చాలా వెరైటీ స్ట్రీట్ ఫుడ్ దొరుకుతుంది మనకు అక్కడ. స్ట్రీట్ ఫుడ్ ఇష్టపడే వాళ్ళకి ఇంకా పెద్ద పండగే, చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకి పార్కింగ్ కూడా అసలు ఖాళీ ఉండదు. మేము ఎప్పుడెళ్ళినా 7 తర్వాత అలా వెళ్తాము, ఎందుకంటే 10-11 తర్వాత ఇంకా క్రౌడ్ ఎక్కువైపోతుంది అన్నమాట. అసలు ఈ టైంలోనే క్రౌడ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇంకా ఇక్కడ ఇలా చిన్న చిన్న స్టాల్స్ కూడా ఉంటాయి, వాల్ హ్యాంగింగ్స్, ఇంకా గ్లాస్ జార్లు లైట్స్ పెట్టి, అంటే డెకోర్ ఐటమ్స్ అన్నమాట, ఇవి కూడా అక్కడ అమ్ముతారు, బాగుంటాయి ఇవి కూడా. ఇంకా ఫుడ్ అయితే ఈ స్ట్రీట్ మొత్తం ఉంటుంది, ఇక్కడ నుంచి కార్నర్ వరకు చాలా స్టాల్స్ ఉంటాయి అన్నమాట. సో ఐస్ క్రీమ్ స్టాల్స్ అని, దోశ స్టాల్స్, చాట్ స్టాల్స్, చాలా వెరైటీస్ దొరుకుతాయి మనకి ఇక్కడ. వివిపురం స్ట్రీట్ అంటే విశ్వేశ్వరపురం అని కూడా అంటారంట. ఇది చాలా ఇయర్స్ నుంచి ఉంది, ఇక్కడ 6 తర్వాతే ఇలా 6 తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చి 8:00, 8:00 ఎలా ఉందంటే మేము ఒకసారి 11 వరకు ఉన్నాం, 11 తర్వాత కూడా వస్తారు చాలామంది, ఇంకా క్రౌడ్ పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా డిసెంబర్ జాన్ టైంలో వస్తే ఇంకా డిఫరెంట్ వెరైటీస్ దొరుకుతాయి అన్నమాట. అవర్బెలే దోశ అని ఒకటి ఉంటుంది, బీన్స్తో చేస్తారు, చాలా బాగుంటుంది. ఎప్పుడెళ్ళినా కామన్గా తినేది అవర్బెలే దోశ ఒకటి, పొటాటో ట్విస్టర్ ఒకటి, బట్ ఈసారి మేము అవి టేస్ట్ చేయలేదు. ఇప్పటి వరకు మేము చేయలేంది టేస్ట్ చేయాలని, ఇంకా అవి తీసుకోలేదు. ఇంకా మా ఫుడ్ వెయిట్ మొదలైపోయింది. సో ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది గోబీ మంచూరియన్తో, డ్రై ఉంటుంది వెట్ కూడా ఉంటుంది కదా, మేము వెట్ మంచూరియన్ తీసుకున్నాము. మేము ఏం తీసుకున్నా సరే ఒక ప్లేట్ తీసుకొని నేను మా హస్బెండ్ ఇద్దరు షేర్ చేసుకుంటాము. అలా అయితే
తక్కువ తినొచ్చు, ఎక్కువ వెరైటీస్ ట్రై చేయొచ్చు కదా. అండ్ ఇక్కడ వచ్చి ఇది చాట్ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. చాట్లో ఇన్ని వెరైటీస్ ఉంటాయని నాకు అప్పటి వరకు తెలీదు. ఇంకా ఇక్కడ బటర్ దోశ చాలా బాగుంటుంది, బటర్ మసాలా దోశ. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా ఏం తిన్నామో అవి కూడా షేర్ చేస్తాను. ఇంకా చాట్లో ఏం కావాలి నన్ను సెలెక్ట్ చేసుకోమన్నారు. ఏవో డిఫరెంట్గా అనిపించి రెండు సెలెక్ట్ చేశాను, మా కోసమే అవి రెడీ అవుతున్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి బాస్కెట్ పూరి చాట్ అంట, ఇది చిన్న చిన్న బాస్కెట్లోనే ఇలా వేసిచ్చారు, చాలా టేస్టీగా బాగుంది. సో ఇదొక ప్లేట్ తీసుకున్నాము, ఇదొక ప్లేట్ తీసుకొని షేర్ చేసుకున్నాము. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది, సూపర్గా ఉంది. వెంటనే తినేయాలి, లేదంటే అవి మెత్తమెత్తగా అయిపోతాయన్నమాట. ఇంకా దీని తర్వాత నాచోస్ కార్న్ చాట్ ఇచ్చాము, ఇది కూడా చాలా బాగుంది. ఇచ్చిన వెంటనే తినేయాలి, అప్పుడే క్రిస్పీగా బాగుంటాయి ఇవి. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అంతే టేస్టీగా కూడా ఉంటాయి. నాకు చూస్తుంటేనే మళ్ళీ వెళ్ళిపోవాలి అనిపిస్తుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే స్పైసీగా చాట్ తిన్నాం కదా, ఏదైనా కూల్గా తీసుకోవాలనిపించింది. నేనైతే ఐస్ గోలా కోసం చూస్తున్నాను అన్నమాట. నేను గోలా తిని చాలా ఇయర్స్ అయింది. ఇక్కడ మీకు ఒక ఐస్ గోలా స్టోరీ చెప్తాను. ఈ స్టాల్లో నా వల్ల మినిమం 15 ఐస్ గోలాస్ అయితే సేల్ అయ్యాయి. ఎందుకంటే నేను ఐస్ గోలా తింటుంటే లెఫ్ట్ సైడ్ తిరిగితే ఇటువైపు పిల్లలు నా వైపే చూస్తున్నారు, రైట్ సైడ్ తిరిగితే అటువైపు ఉన్న పిల్లలు నా వైపే చూస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్తో గొడవ పడి మరీ ఐస్ గోలా కొనిపించుకున్నారన్నమాట. నేను తింటుంటేనే చాలామంది పేరెంట్స్ వచ్చి ఇది ఎక్కడ తీసుకున్నారో అని అడిగారు. మేము తీసుకున్న స్టాల్ చూపించాము, ఇంకా పిల్లలందరూ నా వల్ల ఐస్ గోలా తీసుకొని తిన్నారు. నాకు అప్పుడే తెలిసింది చిన్నపిల్లలకి ఐస్ గోలా అంటే ఇంత ఇష్టం ఉంటుందా అని, అప్పుడే తెలిసింది. ఐస్ క్రీమ్స్ ఇష్టం అని, చాక్లెట్స్ ఐస్ క్రీమ్ ఇష్టం ఉంటుందని తెలుసు, బట్ ఐస్ గోలా కూడా ఇష్టం ఉంటుందని నాకు అప్పుడే తెలిసింది. బట్ చాలా ఫన్నీగా అనిపించింది. నేను మాత్రమే తిన్నాను, మా హస్బెండ్కి ఐస్ గోలా అంటే అస్సలు ఇష్టం లేదు. చాలా టైం పట్టింది తెలుసా అది తినడానికి. గ్రేప్ ఫ్లేవర్ తీసుకున్నాను నేను. ఇంకా ఈ రోల్స్ ఇవి చాలా టైమ్స్ తిన్నాము, ఈసారి ఇవి తీసుకోలేదు. ఇంకా అప్పటికే హెవీగా అయిపోయింది. నేను గోలా తీసుకున్నాను, మా హస్బెండ్ ఏమో కుల్ఫీ తీసుకున్నారు. ఆల్రెడీ ఒక కుల్ఫీ తినేశారు, కానీ మళ్ళీ ఇంకొకటి తినాలనిపించి నువ్వు కూడా తీసుకో అని చెప్పి మళ్ళీ రెండు తీసుకున్నారు, నాతో పాటు తినొచ్చు కదా అని. ఇంకా ఇక్కడ 2 కుల్ఫీస్ తీసుకున్నాము. బట్ నిజంగా కుల్ఫీ చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ మేము కేసర్ బాదం, కేసర్ పిస్తా కుల్ఫీస్ తీసుకున్నాము. ఇంకా ఫుల్గా తినేసి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఫ్రెష్ అయ్యి హాయిగా బజ్జవడమే. నాకైతే నైట్ లైఫ్ అంటే చాలా ఇష్టం. అంటే నైట్ టైం బయటికి వెళ్ళాలి, స్ట్రీట్ ఫుడ్ తినాలి, ఐస్ క్రీమ్ తినాలి, ఇలా అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. బట్ బిఫోర్ మ్యారేజ్ అమ్మాయిలకి పంపించారు కదా, నాకైతే అసలు పంపించేవారు కాదు. అండ్ కామన్ డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, పెళ్ళి తర్వాత నీ హస్బెండ్తో వెళ్ళు ఇప్పుడు వద్దు అని ఒక కామన్ డైలాగ్ ఉంటుంది అమ్మాయిలకి. సో నాకు కూడా అలాగే అనేవారు. బట్ గాడ్స్ గ్రేస్ నాకు మా హస్బెండ్ కూడా సేమ్ అలాగే ఇష్టం అన్నమాట. అందుకే వీకెండ్స్లో టైం దొరికినప్పుడు అప్పుడప్పుడు అలా బయటకు వెళ్తూ ఉంటాము. ఎవరైనా ఫస్ట్ టైం బెంగళూరు వచ్చినట్టయితే మీరు చూడాల్సిన ప్లేసెస్లో వీవీపురం కూడా ఒకటి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది, ట్రై చేయండి. సో ఇదే ఈరోజు బ్లాగ్, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం, బాయ్ బాయ్.